టీడీపీ పార్టీ దుస్థితి చూసి నవ్వు వస్తుంది. వారం రోజుల ముందు జగన్ పని అయిపోయిందన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కలిసి కండవా కూడా వేసుకోకుండా పార్లమెంట్ సీట్ ఇచ్చాడంటే వైసీపీ దుస్థితి ఏ రకంగా ఉందో ప్రజలు ఆలోచించుకోండి. దానికి పోటీ చేయడానికి క్యాండిడేట్లే లేరు. కేసీఆర్ నాని చెప్పాడు, నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను పట్టించుకోవట్లా, నన్ను ఇచ్చేస్తున్నాడు, లేకపోతే నా వ్యతిరేకులకు పదవులు వేస్తున్నాడు అని అనేక సార్లు చెప్పాడు. నిజమే, చంద్రబాబు నాయుడు గారు ఇతను నిజంగానే పట్టించుకోలే. ఎందుకు పట్టించుకోలేదంటే 2014లో గెలిచిన కాంచి కూడా ఇతను ఒక శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తున్నాడు. శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తుంటే మీరు చూసుకోండి, ఇవాళ కేసీఆర్ నాని పార్టీ మారాడని చెప్పడం కాదు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవు ఒక జెంటిల్మ్యాన్, అతన్ని రాజధానికి సంబంధించినటువంటి కమిటీల్లో కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇతరేతర కమిటీల్లో కానీ పక్కనున్నటువంటి జయదేవ్కి మెంబర్గా వేసాడు. కానీ ఏ రోజు కూడా ఈ శాడిస్ట్ నానిని ఏ రోజు వేయలేదు చంద్రబాబు గారు. ఇది ఈ రోజు కాదు, 2014 నుంచే ఇతన్ని దూరం పెట్టడం జరిగింది. అయితే 2019లో ఎలా ఇచ్చారు సీట్ అంటారేమో. 2018లో అప్పుడున్నటువంటి ఎంపీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరు ఎంపీలకు కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో సరే ఇతనికి కూడా ఎంత శాడిస్ట్ అయినా అని ఇవ్వడం జరిగింది. ఆ శాడిస్ట్ ముదిరి సైకో అయిపోయాడు 2019లో గెలవగానే. ఇక డైరెక్ట్గా అప్పుడు అంతకుముందు అక్కడ ఎక్కడ చంద్రబాబు గారి మీద ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి వ్యక్తి ట్విట్టర్లో చంద్రబాబు గారి మీద లేదా నా మీదో లేదా జయదేవ్ మీదో లేదా దేవిని ఉమా మీదో లేకపోతే లోకేష్ బాబు గారి మీదో ఇలా పెట్టడం మొదలుపెట్టాడు. కేసీనేని నానికి టిక్కెట్ ఇవ్వం పార్టీ ఇవ్వదనేది చిన్నపిల్లని అడిగితే చెప్తాడు రాష్ట్రంలో. ఎందుకంటే కేసీనేని నోటి దోలకే కేసీనేని నానికి టికెట్ ఇవ్వరని. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు సందర్భంగా కూడా అతను చేసింది ఏంటి, ఏం చేసేవాయను చంద్రబాబు నాయుడు గారు జైలు బాడలో గోడలో బద్దలు కొట్టేవాడిని ఆయన తీసుకొచ్చావేంటి, అండగా నిలబడ్డానంట. చంద్రబాబు నాయుడికి నువ్వు అన్నేంటి, చంద్రబాబు నాయుడికి 100 దేశాల ప్రజలు అండగా ఉంటే చంద్రబాబు నాయుడు నువ్వు చంద్రబాబు నాయుడు భిక్షతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన బీఫారంతో ఎంపీ అయినటువంటి వాడివి ఉండాలి ఉండాలా? చంద్రబాబు గారు ఆ కోర్టుకు వెళ్తే మనం ఉన్నాడు ఒక అండాది, లేదా చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కానీ వెళ్ళావా? చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి సిఐడి వాళ్ళ మీద కానీ వెళ్ళావా? లేదు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టే జగన్మోహన్ రెడ్డి సైకో రెడ్డి అని ప్రెస్ మీట్ అన్న పెట్టి తిట్టావా? నీకు దమ్ము లేదు. నువ్వేంటంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడివి. నువ్వు ఎక్కడ ఉంటే వాళ్ళకే ఎసరు పెడతావు తప్ప శత్రువులకు ఎసరు పెట్టవు. ఇవాళ ఏంటి, అబ్బా కొడుకులా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పట్టుకొని అబ్బా కొడుకులా ఎంత కొవ్వు బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు. 2 సార్లు నిన్ను పార్లమెంట్ సభ్యుని చేస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అబ్బా కొడుకులు అంటావా? నిన్ను అనాలంటే ఎంతసేపు, మాకు సంస్కారం అంట వస్తుంది, నిన్ను నీ కుమార్తెను అనాలంటే అనగలం, కానీ ఆ అమ్మాయిని మేమేం అనం. నువ్వు చంద్రబాబు గారిని ఈయన్ని చెప్పు గురించి చెప్తున్నావు. విజయవాడ అభివృద్ధి చంద్రబాబు గారు చేయలేదా? ఎవరు చేశారు మరి, ఎవరు చేశారా కేసీఆర్ నాని? విజయవాడ అభివృద్ధి ఈ ఫ్లైఓవర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినాయి. ఎన్ని ఆఫ్టర్ ఎంపీ నీలాంటి ఎంపీలని 100ల మందిని తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 100ల మంది ఎంపీలని రాజ్యసభ సభ్యుల్ని తయారు చేశాడు, ఎమ్మెల్యేని తయారు చేశాడు, ఎమ్మెల్సీని తయారు చేశాడు. ఆఫ్టర్ ఆల్ బచ్చేవి నువ్వు. నువ్వు నేను ఫ్లైఓవర్ లేపించా, ఏ నీ జేబులో డబ్బులు చేసి ఫ్లైఓవర్ లేపించావు నువ్వు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎందుకు ఏపీలా నువ్వు ఒక ఫ్లైఓవర్ అన్నా? మీరు చూసుకోండి, కరణ దుర్గమ్మ ఫ్లైఓవర్ కానీ లేదా తిరువూరుకు సంబంధించిన ఫ్లైఓవర్ కానీ
లేదా నందిగామ దగ్గర ఫ్లైఓవర్ కానీ లేదా బెంజీ కంపెనీ దగ్గర ఫ్లైఓవర్ కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఫ్లైఓవర్లు. మాట వస్తే నేను అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారు నువ్వు కోల్కొస్తే గొట్ట నువ్వు చంద్రబాబు గారి దగ్గరే. చంద్రబాబు గారు అభివృద్ధి చేయాలని నేను చేసి నీకున్న అధికారం ఏంటి చెప్పు నాకు. ఒక పార్లమెంటు మెంబర్గా నీకున్న అధికారం ఏంటి? నువ్వు ఏ అధికారంతో విజయవాడని అభివృద్ధి చేశానని చెప్తున్నావు? ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రధానమంత్రి మోడీ గారితోనో లేకపోతే గడ్కరీ గారితోనో వాళ్ళతో మాట్లాడి ఎన్ని శాంక్షన్ చేసి ఇక్కడ అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు గారికైనా నీకు పోలిక పెడతావేంటి? నువ్వెంత నీ బతుకెంత? నువ్వు చంద్రబాబు గారిని నిన్ను పోలుస్తావు. అమ్మవారికి డెవలప్ ఎప్పుడైందండి? పుష్కరాల ప్రాంతంలో అయింది. పుష్కరాలు ఎప్పుడైందండి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయింది. అంటే అభివృద్ధిలో ఒక ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది, కానీ మరి ఒక ఎంపీ పాత్ర నేను అభివృద్ధి చేశాను విజయవాడ నగరాన్ని అని చెప్పుకునే సైకో అవుతున్నాం. భలే కుదిరిందండి. ఆ జగన్మోహన్ రెడ్డి ఏమో చెల్లి చీకొట్టింది, ఈ నానీనేమో చిన్ని చీకొట్టాడు, అక్కడేమో చెల్లి చీకొట్టింది, ఇక్కడేమో తమ్ముడు చీకొట్టాడు. ఈ రెండు సైకోలు కలిసి పార్టీలోకి వెళ్ళారు. అసలు కండువా కూడా ఒక పార్టీలో ఉండి కండువా కూడా వేసుకోకుండా ఇతనికి పార్లమెంటు సీట్ ఇచ్చారంటే ఈ వైసీపీ దుస్థితి ఎంత హీనంగా ఉందో చూడాలి. ఇంకోటి ఈ కొడాల నాని కానీ వంశీ కానీ ఈ కేసీఆర్ నాని కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మంచివాడు, అతనికి ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ, అతని మంచితనాన్ని అతని సహనాన్ని ఆసరాగా తీసుకుంటారు. వీళ్ళు ముగ్గురు కూడా ఎన్నో కుప్పగెంతులు వేశారు తెలుగుదేశం పార్టీలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమనండి కుప్పగెంతులు? కాలుతో తను తోసేస్తాడు వెళ్ళి. అందుకని కేసీఆర్ నాని ఎప్పుడు ఏ ఓపెనింగ్ కూడా ఏ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను పక్కన పెట్టుకోకుండా వెళ్ళేటువంటి కేసీఆర్ నాని ఇవాళ దేవినేని అవినాష్ని పక్కన పెట్టుకొని వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళు తంతారని భయం. అప్పుడే మొదలైంది భయం. అప్పుడే ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నంతసేపు కాళ్ళు ఎగరేసాడు చంద్రబాబు గారు మంచితనాన్ని చూసి. ఆ పార్టీలో కలగానే అప్పుడే భయం మొదలైంది. ఇంకో విషయం ఏంటంటే మన చిన్నప్పుడు ఇంట్లో ఎవరన్నా ఆడపిల్ల పడితే సూర్యకాంతం అని పేరు పెట్టాలంటే అయ్యో గయ్యాలనుకుంటారని సూర్యకాంతం పేరు పెట్టేవాళ్ళు కాదు ఎవరు. ఇవాళ ఈ కొడాలని కేసీఆర్ని లాంటి వాళ్ళని చూసి మనం ముద్దుగా పిల్లల్ని ఎవరినన్నా నాని అని పేరు పెట్టుకోవాలని భయపడుతున్నారు. వీళ్ళ బతుకు ఆఖరికి జనాలు చీకొట్టే అంత దీనస్థితికి వెళ్ళిపోయింది. వీళ్ళు విజయవాడ అభివృద్ధి చేసేవాడు ఒకడు, జిల్లాను అభివృద్ధి చేసేవాడు ఒకడు, జిల్లా మంత్రి ఒకడు, ఎంపీ ఒకడు. అసలు ప్రెస్టేషన్లో ఏం మాట్లాడుతున్నాడో తెలియని వ్యక్తి ఇవాళ పార్టీ మారి అసలు ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది. మొన్న నేను ప్రెస్ మీట్ పెడితే అదే తెలుగుదేశం పార్టీలో ఉంటే ట్రెక్టర్లో పెట్టేవాడే డామ్ డూమ్ డుస్క్ అని. ఇప్పుడు బుస్క్ అయిపోయాడు. ఇప్పుడు బుస్క్ మాట్లాడితే మొత్తం అన్నీ తెస్తాం. అయ్యా కేసీఆర్ నాని నువ్వు నిజాయితీ పరుడు అంటావు, నువ్వు ఆనిస్ట్ అంటావు, నువ్వు అవినీతి పరుడు కాదు అంటావు. నువ్వు ఎంత అవినీతి పరుడువో నేను రుజువు చేస్తాను.